సూపర్ డైరెక్టర్ అయితే బిగ్ సక్సెస్ అయింది. సూపర్ చిత్రం ఎలా ఉందో ఒకసారి పరిశీలించి చూసి మాకు ఫోన్ చేసి చెప్పమని చెప్పారు. బింబిసార డబుల్ యాక్షన్ సింగిల్ యాక్షన్ డబుల్ యాక్షన్ అందుకే మేము డబుల్ గా వచ్చినాము. మేము ఇద్దరం ఇప్పుడు కళ్యాణ్ రాముడు, అందుకే మేము డబుల్ గా వచ్చినాము ఇక్కడ. చూసియా ఏమిటి ఈ పరిక్రమలో ఎలా విచిత్రంగా ఉన్నవి? కొంచెం కామెడీ ప్లాట్ ఉంది, అలాగే ఫుల్ లెంత్ ఎంటర్టైనింగ్ ఉంది. ఎక్కడైనా లేదు ఫైవ్ లేదు ఫోర్ ఫైవ్ చాలా బాగుంది. ఇంకా కళ్యాణం సార్ యాక్టింగ్ బాగుంది, కిరణ్ సార్ బీజం ఇంకా బాగుంది, ఇంకా అందరూ హ్యాపీగా చూడొచ్చు. పాప క్యారెక్టర్ చాలా బాగున్నాయి. అదే అండి, నో స్పాయిలర్స్. క్రూరతమైన రాజుగా చేస్తాడు ఫస్ట్ హాఫ్లో, అయితే చాలా బాగా చేస్తాడు కళ్యాణ్ రామ్ అయితే, ఎక్సలెంట్ ఉంది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ వచ్చేటప్పుడు ఒక పాప చుట్టూ రివాల్వ్ అవుతుంది స్టోరీ, అది కొద్దిగా చాలా ల్యాగ్ అండ్ డిసప్పాయింట్ వస్తుంది సెకండ్ హాఫ్కి. అది తప్ప మిగతా అంతా బాగాలేదంటే ఏం లేదు. సాంగ్స్ కూడా ఓకే ఉన్నాయి, సూపర్గా ఏం లేదు. మిగతా అంతా చాలా బాగుంది, అంతకు మించి ఏం లేదు. కొత్త మేకప్ కూడా చాలా బాగుంది కళ్యాణ్ రామ్. కళ్యాణం కొత్త కళ్యాణం చూసాను, డ్యువల్ రోల్స్ ఉన్నాయి ఇందులో డబుల్ యాక్షన్ మూవీలో. చాలా బాగా చేశారు, చాలా బాగా. ఇలాంటి రోల్ ఒక పాజిటివ్ రోల్ ఉంటుంది, చాలా అంటే చాలా బాగా చేశారు. అండ్ సినిమా అయితే కళ్యాణం ఒక మంచి హిట్ అని చెప్పచ్చు. చాలా రోజులు మంచి హిట్ వచ్చింది. రాబోయేదంతా నందమూరి వారి అలానే డబుల్ రోల్లో చాలా బాగా చేశారు నందమూరి కళ్యాణ్ గారు. సో రెండో క్యారెక్టర్ కూడా స్టైలిష్గా చాలా బాగుందండి. సినిమా మొత్తం బాగుంది, సాంగ్స్ బాగుంది, అక్కడక్కడ కామెడీ కూడా ఉంది. ఓవరాల్గా ఎంటైర్ ఫ్యామిలీ వాచ్ చేయొచ్చు, ఫ్యామిలీతో టోటల్ ఫ్యామిలీతో వచ్చి 2 times వాచ్ చేయొచ్చు. నా రేటింగ్ 3.5 అండి. యాజ్ ఎ ఫ్యాన్గా నేను 5 out of 5 చెప్పచ్చు, కానీ జెన్యున్ రేటింగ్ చెప్తున్నాను, 5కి 3.5 ఇవ్వచ్చండి. ఫ్యామిలీస్ తోటి కంపల్సరీగా సూపర్ ఉంది మూవీ, అందరూ చూడాలని కోరుతున్నాను. ఆ తర్వాత ఈ సినిమా ఎక్కువ చూసిన ఈ సినిమా చూసారు, బాగుంది రివ్యూ చాలా మాత్రం. యాక్షన్ సీన్స్ మాత్రం బాగుంది. ఇదే ఎన్టీఆర్ అన్న కూడా డబల్ రోల్ ఎన్టీఆర్ అన్నకి ఇచ్చింటే ఇంకా బాగుంటుంది. అంటే డ్యూయల్ రోల్ ఇచ్చారు కానీ అది ఒకటి ఎన్టీఆర్ అన్న రెండు కళ్యాణ్ రామ్ అని ఉంటే ఇంకా బాగుంటుంది. డ్యూయల్ రోల్ కళ్యాణ్ రామ్ పాత్ర ఉన్నారు, పాత్ర బింబిసార పాత్ర మాత్రం బాగుంది. బాగుంది, అన్ని రిలేషన్ సీన్స్ చాలా బాగుంది. సాంగ్స్ మాత్రం సాంగ్స్ కళ్యాణ్ రామ్ గారు కూడా బ్లాక్ బస్టర్. ఇది కంప్లీట్గా చిన్నగా సూపర్ హిట్ అని చెప్పండి, బ్లాక్ బస్టరే. మళ్ళీ చూసినా కూడా తప్పలేదు అనిపించింది. బ్యాక్గ్రౌండ్ కూడా సూపర్ బాయ్, నిజంగా కీరవాణి గారు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఆయన ఎక్కడ కూడా తగ్గింది అయితే లేదు, కంప్లీట్గా అక్కడ తమన్ గారు ఎలా ఉండిందో దాన్ని మించి ఉంది. ఇది కంప్లీట్ క్లైమాక్స్ అయితే మనకి కీరవాణి గారే ఎవర్ గ్రీన్ అన్నది మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. ఆయన ఎలాంటి మ్యూజిక్ ఎప్పుడు ఇచ్చినా కూడా సినిమా అయిపోయిన తర్వాత కీరవాణి కలిశారు, బింబిసారా బింబిసారా అంటేనే ఉన్నారు. బింబిసారా అంటారా కామెడీ సూపర్, యాక్షన్ బాగుంది, ఫైటింగ్స్ బాగున్నాయి, ఏ టు జెడ్ ఎలిమెంట్స్ అన్ని బాగుంది. దాదాపు సినిమాలు ఇది తక్కువ నేను చెప్పలేము. సెకండ్ పార్ట్ కోసం ఈగర్లీ వెయిటింగ్ 100% మన గారు.